ఏమైందయ్యా? ఎందుకు అలా ఊరుకొస్తున్నా? లేడని చెప్పు. ఏమైంది? లేడని చెప్పు. లేడని చెప్పు. ఎవరు? ఎవరండి? ఎవరు కావాలి? ఎవరైందమ్మా? ఎవరు? ఆయన ఎవరు? బయట పిలువు. పెళ్లి పని గట్టుకు ఎన్ని రోజులు అవుతుంది పిలువు? ఏమవుతారా నీకు? బయటకు రమ్మను. ఎన్ని రోజులు అవుతుంది పైసలు గట్టుకు? బయటకు రమ్మను తొందరగా. ఇంటి పన్న ఇంకా కట్టలే. ఏం కట్టలే, తొందర బయటకు రమ్మ. ఏమవుతారు నీకు? ఆయన ఆరు నెలలు అవుతుందమ్మా ఇంటికి ఇంటి పన్ను గట్టక. ఎన్ని రోజులు తిరుగుతారు అట్ట ఇట్టని ఇప్పుడు పోయింది లోనికి. పిలువ అదను లేరు. ఎవరు లేరండి? లేడు. ఇప్పుడే ఒక లోన్ పోయిండు. పోయినాడు ఎవడాడు? నాటకాలు చేస్తారు ఇద్దరు కలిసి. పిలువు తొందర బయటికి. ఆరు నెలలు అవుతుంది గట్టక. ఆఫీస్ లో తిడుతున్నామ్మా. మా బాధ ఎవరు చెప్పుకోవాలా? రమ్మను బయటికి. చూడమ్మా, రెండు రోజులు చూస్తా. తర్వాత డబ్బులు ఇదనుకో. మీ ఆయన జైలు ఉంటాడు, నువ్వే వంటగదులు ఉంటావు. ఓకేనా? రైట్. మొన్న పైసలు ఇస్తేగా ఏం చేసినావు? కట్టలే. అయినా మన సొంతలు కాదు కానీ కడతానుకు. మన సొంతలు అయితే ఇంటి పని కట్టాలి. అది ఎందుకో ఖర్చు అయినాయి పైసలు. అరే అమ్మాయి, పోరు ఖతర్నాకుంది రా. హలో. హా, ఏంది? సరే గాని మీ అయ్యి ఉండి అప్పయిండా. ఓయ్ ఒళ్ళు ఎట్లుంది? మీ అయ్యని అడిగి చెప్తాడు. పోకపోతే నేను చూసుకుని ఉంటాడు. మరి అరే అమ్మాయి, పాలు వస్తుండేది రాయన. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అయ్యో జర ఏమనుకోకన్న, రేపొద్దున ఇస్తా. ఇసుకొని పొద్దుగాలు ఎండిపోయినాయి. ఎప్పుడైనా పొద్దుగాల పొద్దుగాల అంటారు. రేపు పొద్దుగాల డబ్బులు లేకపోతే మీ ఆయన్ని మోగొని బాధల్లో చూస్తా. పోయిన ఆడే పాలోడు ఎన్నటాలు. నీ సుండు మూతాడా, ఎన్న అప్పులు చేస్తావు ఇంకా? ఇది సంసారం అనుకున్నావా? ఇంకేమన్నా అనుకున్నావా? సంసారంలో మన్ను పోయ్యా. సంసారం ఒక సదరం. ఏందే మన్ను గిన్నని మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎట్లుంది? మరి కాకుంటే ఇంకేమనాలి? నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది. నువ్వేమో ఆడబట్ల వాళ్ళకి ఇట్లా దాచుకుంటావు, నేనేమో అందరితో మాటలు పడాలి. ఏంది ఆడబట్ల అది అని మాట్లాడుతున్నావు? మేయ కట్నం ఇచ్చి ఇదంతా జరుగునా? చూశారు కదా ఫ్రెండ్స్, తర్వాత ఏం జరిగిందనేది రెండవ భాగంలో చూద్దాం.